స్థానికత కోసమే తెచ్చుకున్న తెలంగాణలో జీవో మూడు వందల పదిహేడు ద్వారా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు స్థానికత లేకుండా చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్ లో రాష్ట స్థాయి మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉపాధ్యాయులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు తల్లి బిడ్డలను భార్య భర్తను వేరు చేసే విధంగా రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు సీనియర్ జూనియర్ అంటూ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టిందని ఆరోపించారు మూడు వందల పదిహేడు తో ఇరవై ఐదు మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని అన్నారు సీతక్క మన తెలంగాణకు మూలమైనటువంటి స్థానికతనే ఈ మూడు వందల పదిహేడు జీవో జివో మరిపించేసారు కావాలని ఎందుకంటే ఈ మూడు వందల పదిహేడు జీవోను తయారు చేసినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు కానీ తయారు చేసినటువంటి అధికారులు కూడా స్థానిక స్థానికేతరులు సో అందుకనే వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ అమలు చేసే తప్ప ఇక్కడటువంటి మన స్థానిక ఉద్యోగుల యొక్క ఆవేదనను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు దాని మూలంగా స్థానికతను పక్కన పెట్టి సీనియార్టీని ముంగడు తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఉసురు పూసుకుంటున్నారు తల్లిదండ్రులకు పిల్లల్ని లేకుండా చేసారు